ఈ కాలేజీలో చాలా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఆరేడు సంవత్సరాలుగా మేము నవ్వుతూ పని చేసుకుంటూ వెళ్ళామండి హెచ్ఓడిస్ అన్న వీటి చిన్నవాడు అన్న భావన లేకుండా ఇందాక చెప్పాను ఒక నలుగురు పిల్లల పేర్లు కూడా మర్చిపోయాను నాకైతే వాళ్ళు మర్చిపోయినందుకు బాధగా కూడా ఉంది సాయి వర్ధన్ తర్వాత మా రాంకోటయ్య గారు రాంకోటయ్య గారు లేకుండా అసలు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇవాళ ఎలా అంటే ఒక హ్యాండ్ మిస్ అయిన ఫీలింగ్ నాకైతే ఆయన ఏమో జీఈసీకి వెళ్ళిపోయారు సారు ప్రమోషన్ మీద అన్ఫార్చునేట్లీ ఐఆమ్ బ్యాడ్లీ మిస్సింగ్ హిమ్ ఇక రమేష్ గారు కానీ కేపీ గారు ప్రతిరోజు మేము అందరం కలిసే భోంచేస్తాము అలాగే సార్ మీరు పెద్ద కదా సార్ ఇప్పుడు మేము కొలీగ్స్గా చెప్తున్నాను సాయి సార్ కానీ మా టైగర్ టైగర్ అంటే తెలుసుగా అబ్బాయి మా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు సార్ ఆదినారాయణ గారు కానీ అండి బసవేశ్వరరావు గారు కాని అండి మేమందరం ఒకరోజు మాట్లాడుకోకపోతే ఎలాగా ఉంటుంది మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన దానికంటే కూడా ఈ రామ్ కోటయ్య గారు రమేష్ గారితో ఈ ఆర్ఆర్లతోనే సరిపోయింది మా జీవితం అంతా ఈ కాలేజీలో లాస్ట్ ఆరేడు సంవత్సరాలుగా వాళ్ళందరికీ ముఖ్యంగా రాహుల్ రాహుల్ అనేవాడి పేరు మర్చిపోయా గుర్తు తెచ్చుకుంటున్నా ఎవరెవరి పేర్లు మర్చిపోయానని ఎలా అంటే వాళ్ళకి వేరేది ఏమి ఉండదు కాలేజీకి వచ్చానంటే ఎస్ ఒక ఎస్ బాస్ లాగా చుట్టూ నలుగురు నిల్చొని ఉంటారు గణేష్ తొండమయ్య లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సార్ తొండమయ్య ఇంకొకటి పేరు ఎవడిదో మర్చిపోయాను సార్ హేమంత్ హనుమంత్ వాడి పేరు సో ఇలా ఇంకెవరిదైనా మర్చిపోతే క్షమించండి మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను నిజంగా ప్రతి సంవత్సరం ఏదో అచీవర్స్ డే రోజు అందరూ ఊరికే సరదా కొంతసేపు మాట్లాడుకుంటాం మన కౌశిక్ గడ్ బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ సో ఇట్లా ప్రతి సంవత్సరం వెళ్ళిపోతుంటారు అనుకుంటున్నాను కానీ ఈ సంవత్సరం ఎందుకో కొంచెం ఎక్కువ బాధగా అనిపిస్తుంది నా బెస్ట్ బడ్డీస్ అందరూ దూరమైన ఫీలింగ్ అయితే నాకు నిజంగా కొంచెం ఐఎమ్ ఫీలింగ్ మోర్ అన్కంఫర్టబుల్ బట్ ఇట్ ఇట్ ఇట్స్ నెవర్ కాస్త పూలు బాగానే పోసారు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది థర్డ్ ఇయర్స్లో కూడా మంచి పిల్లలు దొరుకుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్